అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహి రహ్మానిర్ రహీమ్. ఇంట్లో ఉన్నప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన యొక్క భార్యలకు సహాయం చేసేవారు అని, ఇంటి పనిలో మరియు ఇతర పనుల్లో ఇంట్లో ఇంకేమైనా ఉంటే వాటిల్లో ఆయన కూడా సహాయ సహకారాలు అందించేవారు అని, ఇలా బయట పనులే కాదు ఇంటి పనుల్లో కూడా ప్రవక్త గారు ప్రవక్త హోదాలో ఉండి కూడా పనులు చేసేవారు, ఆ విధంగా ఇల్లాలకు సహాయం చేస్తూ ఉండేవారు, ఇలా మన పైన కూడా అటువంటి బాధ్యత ఉంది అని, ఏదో బయట పని చేస్తున్నాం సంపాదిస్తున్నాం అన్నంత మాత్రాన సరిపెట్టుకోకుండా ఇంటికి వచ్చినాక మన ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలకు కూడా సహాయ సహకారాలు అందించాలి, వారితో కూడా టైం స్పెండ్ చేయాలి, వారితో కూడా మంచిగా ఉండాలి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ఉండేవారు అని మరి అమ్మ ఆయిషా రజిల్లా గారు తెలియజేశారు అని అస్వద్ అనేటటువంటి ఉల్లేఖనం ప్రకారం మరి బుఖారీ హదీస్లో 676వ హదీస్లో ఈ యొక్క హదీస్ తెలుసుకోవడం జరిగింది. ఆయన నమాజ్ వేళల్లో కాకుండా మిగతా వేళల్లో కనుక ఇంట్లో ఉంటే ఈ విధంగా సహాయ సహకారాలు అందించేవారు అని, ఇంటి పనులు ఇల్లాలకు సహాయం ప్రవక్త గారు అందించేవారని ఈ యొక్క హదీస్లో తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో మనకి కూడా ఎంతో మెసేజ్ ఉంది. మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆదర్శంగా తీసుకుని జీవించే మనందరికీ కూడా మరి అల్లా యొక్క దాసుడు అల్లా యొక్క ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే మరి అటువంటి పనిని చేసి చూపించారు అన్నప్పుడు మనం కూడా ఇటువంటి కుటుంబంతో ఏ విధంగా ఉండాలి, భార్య బిడ్డలతో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలనే అనేక రకాల జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు కూడా మనకి గ్రంథం ప్రకారంగాను మరియు ఈ ఆధ్యాత్మికంగాను మనకి నేర్పించి చేసి చూపించినటువంటి ఆ యొక్క ప్రవక్త గారి పద్ధతి ప్రకారం మనకు కూడా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని నేను మనందరి తరఫున ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.